ఏ స్థితిలో నుంచి నువ్వు బయటకు వచ్చావో జ్ఞాపకం ఉందా? ఒకరోజు రాజుగారు తన ప్యాలెస్ బయటకు వచ్చాడు, రాజ్యం బయటకు వచ్చాడు. తను ప్రయాణం చేస్తూ వెళ్తున్న సమయంలో రోడ్డు పక్కన ఒక అడుక్కునేవాడు కనిపించాడు. అడుక్కునేవాడిని కనిపించినప్పుడు ఆ బొచ్చె పట్టుకుని అడుక్కుంటున్నప్పుడు ఎందుకో రాజుకు జాలి పుట్టింది. అడుక్కునేవాడిని చూస్తే వాడి పరిస్థితిని బట్టి అడుక్కుంటున్నాడు, కానీ వాడి మనస్థితి మాత్రము అడుక్కోవాల్సినటువంటి మనస్థితి కాదు. రాజుకు ఎందుకో జాలి పుట్టి అతన్ని పిలిచి రావయిట్రా అని పిలిచాడు. అడుక్కునేవాడు వచ్చాడు. అయ్యా చెప్పండి, ఎందుకు పిలిచారు? నువ్వు నాతో పాటురా అని చెప్పి ఆ అడుక్కునేవాడిని తనతో పాటు తీసుకెళ్ళాడు. ఇతను శుభ్రం చేయండి, చక్కగా నీట్గా తయారు చేయండి, నీట్గా తయారు చేశాడు. చక్కగా షవరం చేసి చక్కగా షేవ్ చేస్తే కత్తిలా ఉన్నాడు. అప్పుడు రాజు అన్నాడు, ఇంత చక్కగా ఉన్నావు, అడుక్కుంటున్నావు ఏమిటయ్యా? ఓ పని చేయి, ఇక్కడ నుంచి ఏం చేయమంటారు రాజా, నాకు మంత్రిగా ఉండు. నమ్మలేకపోయాడు. రాజా, రాజా, అడుక్కునేవాడిని రాజా, మనుషుల దయాదాక్షిణ్యముల మీద ఆధారపడిన వాడిని రాజా, నేనంటే రాజా మంత్రిని కావడం అవును, ఇక్కడ నుంచి మంత్రిగా ఉండు. రాజు ఇచ్చిన ప్రతి పని నమ్మకంగా చేసేవాడు. రాజుకు ఇతని మీద బహు నమ్మకం, బహు భరోసా. కానీ ఈ వ్యక్తి తన జీవితంలో ఏదో ఒక ప్రత్యేకమైన కార్యం చేస్తున్నాడు. ఏమిటంటే ప్రతిరోజు వెళ్తాడు, ఒక బీరువా జాగ్రత్తగా ఒక పెద్ద ఖరీదైన బీరువా తెప్పించాడు, దానికి లాకర్లు పెట్టించాడు. ప్రతిరోజు ఉదయం లేస్తాడు, ఆ లాకర్లు తీస్తాడు, జాగ్రత్తగా అన్నీ గమనించుకుంటాడు. ఎవరు లేకుండా జాగ్రత్తగా వెళ్తాడు, అన్నీ గమనించుకుంటాడు. మధ్యాహ్నం వస్తాడు, చూసుకుంటాడు, జాగ్రత్తగా లాక్ చేసుకుంటాడు. సాయంత్రం వస్తాడు, లాకర్ తీస్తాడు, లోపల వస్తువులు అన్ని జాగ్రత్తగా చూసుకుంటాడు, తలుపులేసేస్తాడు. రాజుగారు అడుక్కునే వాడిని తీసుకొచ్చి మంత్రిని చేస్తే ఈ మంత్రి కాస్త ఏం చేశాడో తెలుసా? రాజుగారికి తెలియకుండా రాజుగారి యొక్క ఖజానాలో ఉన్నటువంటి విలువైన వస్త్రాలు, విలువైన బంగారము, వెండి, ముత్యాలు కాజేయటం మొదలుపెట్టాడు. ఈ విషయం కాస్త అందరికీ తెలిసింది, రాజుకి ఇంకా తెలియలా. ఇదంతా గమనించిన కొంతమంది రాజు దగ్గరికి వెళ్ళి చెప్పేశారు, రాజా అడుక్కునేవాడిని అడుక్కొనివ్వాలి రాజా, అటువంటి దుస్థితిలో ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి నువ్వు మంత్రిని చేసేసావు. ఏం చేశాడో తెలుసా? ఏం చేశాడో? నమ్మక ద్రోహం చేశాడు. ఏం చేశాడో? మీ ఖజానాలో ఉన్నటువంటి విలువైన వస్తువులను, విలువైన బంగారాన్ని, విలువైన ముత్యాలను, విలువైన వెండిని తన ఖజానాకు చేర్చుకుంటున్నాడు. ఒక లాకర్లో పెట్టుకుని వాటిని పూజిస్తున్నాడు. నిజమా? నిజం రాజా, మేము చూసాం. రాజుకు చాలా కోపం వచ్చింది, గబగబా వచ్చేసాడు. గబగబా వచ్చి ఆ బీరువా దగ్గరకు వచ్చి అతన్ని పిలిపించి, తెరువు నీ ఖజానా, తెరువు ఈ లాకర్లు, తెరువు అని అంట. మంత్రి అడ్డంగా వచ్చి అంటున్నాడు, రాజా మీరు ఏదైనా తెరవమంటే తెరుస్తాను, ఏదైనా తీయమని తీస్తాను, కానీ ఈ లాకర్ మాత్రం నేను తీను, ఇది నాకు సంబంధించింది. నా రాజ్యంలో ఉంటూ, నా ప్యాలెస్లో ఉంటూ నాకు సంబంధించింది చెప్పంటావా? బుద్ధి లేదు నీకు, పగదప్పుకో. భటులను పిలిపించాడు, ఆ లాకర్ను పగల కొట్టించాడు, ఆ తెరిపించాడు, లోపల ఉన్న వస్తువులన్నీ చూశాడు. రాజుకు ఆశ్చర్యం వేసింది, నిర్ఘాంతపోయాడు. అక్కడ నిలబడిన వాళ్ళందరూ కూడా నిర్ఘాంతపోయారు, నోళ్ళు తెరిచి ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయారు. రాజు నెమ్మదిగా వచ్చాడు, ఆ మంత్రిని చూశాడు. ఏమిటయ్యా, ఏమిటిది, ఇవన్నీ ఎందుకు నువ్వు లాకర్లు పెట్టావు? ఆ భటులు లాకర్లో దాచిపెట్టిన వాటిని నెమ్మదిగా బయటకు తీసుకొస్తున్నారు. మొదటిగా బయటకు తీసుకొచ్చారు అడుక్కునే చెప్ప, రెండోదిగా బయటకు తీసుకొచ్చారు అడుక్కునేటప్పుడు వాడు వేసుకున్నటువంటి వస్త్రము, మూడోది బయటకు తీసుకొచ్చారు ఆ రోజు వాడు కప్పుకున్న గొంగలి, లోపల నుంచి బయటకు తీసుకొచ్చారు సగం తెగిపోయిన చెప్పులు. ఏమిటయ్యా, ఇంత ఖరీదైన లాకర్లో ఈ చెప్పును పెట్టావేమిటయ్యా, చిరిగిపోయిన బట్టలు పెట్టావేమిటయ్యా, అడుక్కునేవాడు కప్పుకునే గొంగలు పెట్టావేమిటి, ఆ కర్ర పెట్టావేమిటి, ఏమిటిది? ఆ మంత్రి అంటున్నాడు, రాజా దిక్కుమాలిన వాడిగా ఉన్నప్పుడు, రెండు పూటలు భోంచేయడం కష్టంగా ఉన్నప్పుడు నా మీద కనికర పడ్డావు, నా మీద జాలి పడ్డావు, నేలబారు జీవితం జీవిస్తున్న నన్ను సింహాసనం దగ్గరకు తీసుకొచ్చావు, మంత్రిని చేశావు. ఏ రోజైనా గర్వించి నీకు ద్రోహం చేస్తానేమో, ఏ రోజైనా గర్వించి నీకు ఒకవేళ నమ్మించి మోసం చేస్తానేమో, నీ మీదే తిరగబడతానేమో, నిన్ను మర్చిపోతానేమో, నువ్వు చేసిన ఆ అద్భుతమైన మేలు మర్చిపోతానేమో. ప్రతిరోజు ఉదయం వచ్చి, మధ్యాహ్నం వచ్చి, సాయంత్రం వచ్చి ఒకప్పుడు నా స్థితి ఏమిటో,
నా కళ్ళారో చూసినప్పుడు నాకు కొమ్ములు రాకుండా దీనత్వాన్ని సాత్వికత్వాన్ని కాపాడుకోవడానికి రాజా ఏ రోజు నేను అడుక్కున్నానో ఆ రోజు ధరించిన వస్త్రాలు ప్రతిరోజు చూసుకుంటున్నా, నేను గర్వించకుండా నీకు నమ్మక ద్రోహం చేయకుండా. ఎంత అద్భుతమైన తగ్గింపు అండి, ఎంత అద్భుతమైన కృతజ్ఞతాభావం అండి, ఎంత అద్భుతమైనటువంటి ఆత్మీయ స్థితి అండి. ఈరోజు నువ్వు ఏమై ఉన్నావో, ఏ స్థితికి నువ్వు చేరి ఉన్నావో, ఎటువంటి స్థితిలో నువ్వు జీవిస్తున్నావో, దీనంతటికి కారణము దేవుడేనని, ఆయన కనికరమేనని, ఆయన కృపయేనని, ఆయన యొక్క వాత్సల్యమేనని నన్ను ఈ స్థితికి తీసుకొచ్చిందని జ్ఞాపకము ఉన్నదా?